అబ్బేర కొడుకో, 671,000 కోట్ల రూపాయలు అప్ప! గంత పైకం ఏం చేసినట్టు, దేనికి ఖర్చు పెట్టినట్టు? బంగారు తెలంగాణ, ధనిక రాష్ట్రం మాటలన్నీ ఉత్తయేనా? దేశంలా నెంబర్ వన్ రాష్ట్రం అంటే గిదేనా? ఇంకో 5 ఏళ్ళు ఛాన్స్ ఇస్తే ఇంకెన్ని 1,00,000 కోట్లు అప్పులు చేద్దురో అని చాలా మంది అంటున్న మాట. చల్, సర్కారోలు చెప్పినాయన్ని జూట అని పాత సర్కారోలు గీ లెక్కలు బయటేసిండ్రిగా. అసెంబ్లీలో సర్కార్ పెట్టిన శ్వేత పత్రము జూట, తప్పుల తడక, అబద్ధాల పుట్ట అని తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. 671,000 కోట్ల అప్పు చేసిరని కాంగ్రెస్ గవర్నమెంట్ లెక్కలు చెప్పింది కదా. అయితే మా ప్రభుత్వం గత 9.5 ఏళ్లలో చేసిన అప్పు 317,015 కోట్లు మాత్రమే. ఈ 317,000 కోట్లను 671,000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అప్పులు అప్పులను బంధం చేస్తున్నారు, మా వల్ల తయారైన సంపద సంగతి ఏందని అడిగిండు. పెట్టిన ఖర్చు కంటే పెరిగిన సంపద 10ల రెట్లు పెరిగింది. ఈ 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో అడుగులో అడుగు వేస్తున్న వేళ హైదరాబాద్ లో 100 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినాము, 70,000 వంచినాము, 116,000 సర్కార్ జాబులు ఇచ్చినాము, ఐటీఐ పాస్ ద్వారా 24 లక్షల కొలువులు ఇచ్చినట్టు లెక్కలు చూపించిండు. ఉద్యోగాలు ఇచ్చి చెప్పుకోలేకపోయినాము. యూట్యూబ్ లో కొంతమంది బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తే దాన్ని నివారించలేకపోయినాము, తద్వారా కొంత నష్టం జరిగింది తప్ప. 6 గ్యారంటీలే కాదు, 100 హామీలు ఇచ్చిరు, అన్ని అమలు చేసేదాకా ఊకము, కౌంట్ డౌన్ శురువు అయింది అనుకొచ్చిండు రామన్న. తప్పకుండా 100 రోజుల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలా? డిపార్ట్మెంట్ బై డిపార్ట్మెంట్ ఒక షాడో టీమ్ మేము ఏర్పాటు చేస్తాం. వీళ్ళ పనితీరు, వీళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రజల పక్షాన్ని నిలబడతాం. కొత్త గవర్నమెంట్ గట్లా, పాత గవర్నమెంట్ గిట్లా, ఇద్దరు లెక్కలు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది పో.